నాకు వేణుస్వామి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ ఉంటే ఆయన వీడియోలు నాకు చాలా కామెడీగా అనిపించాయి. ఎందుకంటే ఆయన ఇండియా గెలుస్తుందని చెప్పిన రోజు ఓడిపోయేది, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పిన రోజు గెలిచేవాళ్ళు, ప్రభాస్ గారి సినిమా ఫ్లాప్ అవుతున్నప్పుడు అది 1,000 కోట్లు కలెక్ట్ చేసేది. సో ఇవన్నీ చాలా ఫన్నీగా ఉండే. అప్పుడప్పుడు యూట్యూబ్లో కామెడీ చేసే స్టార్ చాలామంది ఉన్నారు మనకి. సో అలా కామెడీ చేసే వ్యక్తి ఏమనుకున్నా కానీ ఆయన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కామెడీతో ఆగుంటే జర్నలిస్ట్ అసోసియేషన్ వీళ్ళు కూడా మనం కూడా ఏదన్నా అసోసియేషన్ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆయనతో కూడా స్కిట్ చేయించేవాళ్ళం. బట్ ఆయన వెనకున్నది కామెడీ చేయటం కాదు, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో చొరబడి ఆయన పాపులారిటీ పెంచుకోవటం అనేది లేట్గా తెలిసింది అందరికీ. అంటే ఎవరో సీరియస్గా తీసుకోవాలి, ఇతరుకి సీరియస్గా తీసుకుంటే బాగుండేది. సరే ఏదో ఇలా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి క్రికెటర్ల మీద ఇలాంటి కామన్ అయ్యి కదా ఇప్పుడు అని చెప్పి అనుకున్నారు. సో ఒక జంట, ఒక సెలబ్రిటీ కపుల్ వివాహం చేసుకుందాం అనుకున్న ఎంగేజ్మెంట్ రోజే వీళ్ళు విడిపోతారు అనే భావజాలానికి, ఒక అసహ్యకరమైన భావ ప్రకటనకి జ్యోతిష్యం పేరిట ఆయన లోకి వెళ్ళిపోయినప్పుడు, ఎందుకంటే ఈ మధ్య ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు నేను జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రొడక్షన్లోకి వెళ్ళాక ఎప్పుడు వచ్చినా అందరితో మీ మిత్రులతో షేర్ చేసుకుంటున్నా, చూడండి ఆ ప్రెస్ మీట్లో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా అవుతున్నారు ఇలా అవుతున్నారు ఇలా జరుగుతుందని. సో అందరూ కూడా ఈ ఈ ఇన్సిడెంట్నే అందరూ కూడా ఒక ఎందుకంటే ఒక కపుల్, ఎందుకంటే శుభవారం పెళ్లి చేసుకుంటుంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే సుఖీ భావ అంటాం, అంతేగాని ఇంకేదో అనం. అదనేది సంస్కారం. ఎందుకంటే జ్యోతిష్యం ఇలాంటివన్నీ శాస్త్రీయత ఉందా లేదా అన్న వాటిని మన పురాణాల్లో గొప్ప శాస్త్రాల కిందే చెప్పారు. సో వాటన్నిటికీ సంస్కారం ప్రధానం. కానీ సంస్కారం లేకుండా నిన్న ఆయన వీడియో ఏదో చూశాను, బ్రాహ్మణులందరూ సపోర్ట్ చేయాలి, దీటి కులాలు ఏంటండి? అలా అయితే ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునేది ఒక బ్రాహ్మణ యువత కదా, తప్పు కదా? అసలు కులాలేంటి మతాలేంటి అంటే నేను చాలాసార్లు చాలామంది సెలబ్రిటీలు చూశాను, లేదండి మాకు ఇలాగా ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి, ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి, ఈ పూజ ఇలా ఇస్తే, అది ఎవరి వ్యక్తిగతం, వాళ్ళకి ఇష్టం ఉంటే పూజ చేయించుకుంటారు లేకపోతే లేదు. బట్ చూసిన చాలా వీడియోల్లో చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతింటే కాదు, ఒక వికృతమైన పోకడ అది. వీళ్ళు విడిపోతారు, ఒక రెండేళ్ళలో ఒక టాలీవుడ్ హీరోలో ఒక చచ్చిపోతాడు, ఏంటిది అంటే ఎంతోమంది భయభ్రాంతులు చేయాలన్నా. ఇప్పుడు మనం చెప్తుంటారు ఇప్పుడు ఇలాంటి ఎలాంటి అంటే మనకు అప్పుడప్పుడు ఫోన్ వస్తుంది ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారంట అని చెప్పి, అది ఫేక్ కాల్ అవుద్ది బట్ భయపడతాం, అందరూ అలర్ట్ అవుతాం, అందరూ సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేసిన తర్వాత ఆక్టాన్ని పట్టుకుని జైల్లో వేస్తారు. అలాంటి ప్రక్రియ జరగాలి, లేకపోతే ప్రతిసారి ఆ హీరో చచ్చిపోతాడు, ఈ హీరోయిన్ చచ్చిపోద్ది, లేకపోతే విడిపోతారు, ఈయన ఓడిపోతాడు, అంటే చాలామందికి ఇబ్బంది కలుగుతున్నాయి. సో పొలిటికల్ ప్రెడిక్షన్స్ ఇవి వీటిని మనం వాళ్ళ విజ్ఞతకే వదిలేసినా, ఇక కుటుంబాల మధ్య కూడా ఒక వివాహ వ్యవస్థలో కూడా ఇటువంటి పర్సనల్ జీవితాల్లో కూడా జ్వరపడుతున్నప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్, ఎందుకంటే జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమం కొరకు, అలాగే ఫిల్మ్ ఛాంబర్ డైరెక్టర్షన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరితో కూడా అన్ని రకాలుగా ఒక 24 క్రాప్స్లో ఒక భాగంగా ఉన్న వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా జర్నలిస్ట్ అసోసియేషన్, డిజిటల్ మీడియా అసోసియేషన్, ఇన్ని అసోసియేషన్లకు కలిసి ఉన్న టైంలో ఇలాంటిది మనం ఒక చర్య తీసుకోవాలని చెప్పి రాంబాబు గారు అందరూ చర్చించుకుని అందరూ ఏకగ్రహంగా వెళ్ళి సార్ ఇది మహిళా కమిషన్కి ఆ రోజు ఇది పెట్టారు. అంటే నువ్వు ఇంతమందిని అన్నావు, ఇన్ని మాటలు అన్నావు అన్నప్పుడు ఎవరు రియాక్షన్ రాలా, రియాక్షన్ రాలని సేపు చాలా ఉంది, ఓహో నేను ఇది అని. ఒకసారి ఎవరైనా రియాక్షన్ ఇదే అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు. మీడియా వాళ్ళకి మెయిల్ చేసుకుంటాగే టైం ఉండదు, బ్లాక్మెయిల్ అక్కడ చేస్తారండి అసలు. సో జ్యోతిష్ శాస్త్రంలో మీరు చూడాల్సింది విధి, నిధి కాదు. అంటే మీరు ఆ ట్రెజరీకి అలవాటు పడిపోయారు, నాకు 10,000 గంటకి 10 6 నెలలకి ఇది ఎన్ని ఫోన్ కాల్స్ వస్తుంటే నేను కూడా చాలాసార్లు చూసా
ఆ బ్యాంక్ అకౌంట్ మార్చుకో, ఇవి మార్చుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, నమ్మేవాళ్ళను మోసపోయే వాళ్ళు అందుకని మోసం చేస్తూనే ఉంటారు, అది మనకు అనవసరం, మీరు చేసుకోండి. కాకపోతే దీన్ని సెలబ్రిటీలను అడ్డు పెట్టుకుని వాళ్ళ జీవితాలను ఇదిపెట్టుకుని, ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు కూడా చూసా, ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్తాడు, ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్తారు, మన అన్ని ఇంటర్వ్యూలు ఫాలో అవ్వంగా ఆ రిజల్ట్ రాగానే చూసారా నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్తా. ఆ ఇంటర్వ్యూలో కన్నా అంటే అలా నా తర్వాత మారింది అంటే రెండు మూడు చెప్తుంటే మనం చెప్తాం, ఎందుకంటే ఎస్ఆర్ నో ఉంటాయి, ఈయనకి ఎస్ అని చెప్పి ఆయన నో అని చెప్పి చూసారా చెప్పేది ఎస్ అయిందంటే ఆయన చెప్పాను చూసారా వీరసంగరాన్ని అంటే ఈయన చెప్పింది కూడా ఉంటుంది, ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇలాంటి ఇందులో ఈయన చాలా కాలం నుంచి, ఎందుకంటే ఆ హీరోకి ఒంట్లో బాగట్లేదంట, నువ్వన్నా డాక్టరా, నువ్వన్నా స్కానింగ్ సెంటర్ నడుపుతున్నావా, ఇప్పుడు ఒక డాక్టరే ఒక రోగికి ఏదన్నా ఉంటే ఒకళ్ళకి ఎవరిని ఉంటే దాన్ని బయటికి చెప్పరు, అదేంటంటే ఇది సంస్కారం. అలాగే విజ్ఞాన శాస్త్రం, అలాగే నువ్వు జ్యోతిష శాస్త్రాన్ని నిజంగా పాటించేవాడు అయితే ఒకరికో లోపల నిజంగా నీకు ఉందని తెలిసింది, ఉంటే ఆళ్ళకెవరికన్నా చెప్పు, లేకపోతే నీలో ఉంచుకో, అంతేకాని ఇలా జరుగుద్ది, నువ్వు చెప్పినా జరిగినా జరగలేదుగా. అలాగే ప్రతి వాళ్ళు పిలిచి మీడియా బయటలు ఇచ్చి అదే సంస్కారం లేకుండా ఇలా ప్రవర్తించి, ఒకసారి మీడియా దీని గురించి కంప్లైంట్ చేస్తే మీడియానే తప్పని చెప్పేసి, ఐ వెల్కమ్ వేణుస్వామి గారు మీడియాలో కానీ మీడియాలో వ్యక్తులు కానీ మీరు అలా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు సాక్షాత్కారం, ఎందుకంటే మీరు గ్రహాల కదలికల్ని శాసిస్తారు, అదే తెలిసిపోతే మీకు, అందుకే మిగతా వాళ్ళందరికీ టెలిస్కోప్ చూడాలి, ఈయన రేబాన్ పెట్టి చూస్తేనే తెలిసిపోద్ది ఆ గ్రహాల కదలికలు. సో అంతటి విజ్ఞానవంతులు కాబట్టి ఇప్పటికైనా మీరు తప్పులు అందరూ చేస్తారు, సో జరిగింది తప్పని ఒప్పుకొని ఇటువంటి విధానాలకి స్వస్తి పలకండి, అంతేగాని వ్యక్తిగత విధానాల్లోకి వెళ్ళిపోతాం, జీవితాల్లోకి వెళ్ళిపోతాం, జర్నలిస్ట్ అసోసియేషన్ మీద కంప్లైంట్ చేస్తాం, మీడియా మీద కంప్లైంట్ చేస్తాం, సెలబ్రిటీల చావు పుట్టుకలు నిర్ణయిస్తాం, వాళ్ళ వివాహ వేదికలు నిర్ణయిస్తాం, వివాహంలో బ్రేకప్లు అన్నీ నిర్ణయిస్తాం అనే మీరు వెళితే తప్పనిసరిగా ఈసారి అందరి నుంచి ప్రచారం ఉంటుంది, ఎందుకంటే ఏదో ఒక చోట దీన్ని ఆపకపోతే వేణుస్వామి రేపు ఒకసారి రామస్వామి రావచ్చు, గురుస్వామి రావచ్చు, ఇంకో స్వామి రావచ్చు, ఇంకో వెంకటప్ప రావచ్చు, ఎవరు రావచ్చు, అందరూ ఇదొక ఇదవుతాయి. సో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా స్వీయ నియంత్రణ అవసరం, ఎందుకంటే ఎవరైనా చెప్తే దాన్ని పెట్టుకుని మీరు హెడ్లైన్స్ పెడతాం వల్ల ఓకే వస్తున్నారు కదా వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇదవుతారు, అది డిఫరెంట్ టాపిక్, దాని గురించి వేరేసారి మాట్లాడుకుందాం కానీ, బట్ ఇది తప్పు, ముమ్మాటికి తప్పు. తప్పు జరిగినప్పుడు జర్నలిస్ట్ అసోసియేషనే కాదు ఫిల్మ్ అండ్ ఫెటర్నిటీ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది, అందరూ ఖండిస్తారు, ఎందుకంటే మీరు చెప్పినవన్నీ తప్పేనే సార్, పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవరో అని చెప్పారు, అది ఎంత ఇదైందో ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలిసింది. ఇండియా ఆ రోజు మీరు చాలా వీడియోలు పెట్టారు అప్పుడు క్రికెట్ గురించి, అందుకే అందరూ హ్యాపీ కూర్చుంటే ఓడిపోయింది. అలాగే ప్రభాస్ గారి సినిమాలు అస్సలు ఆడమని చెప్పారు చాలా అభిమానులు, అసలు ప్రభాస్ గారు ఎప్పుడో ప్రెస్ మీట్ రారు, సోషల్ మీడియాలో ఉండరు, ఆయన పెద్ద యాక్టివ్గా ఎవరితో ఇవ్వరు, ఆయన చాలా ఆయన పని ఆయన చూసుకుంటారు, ఆయన అభిమానులు కూడా చాలా బాధ పెట్టారు, తీరా చూస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయింది ఈ రోజు కలికి. సో ఇవన్నీ కూడా మీరు ఎన్ని తప్పులని తెలిసినా ఇక పెళ్ళిళ్ళు వీటిలో కూడా అంటే ఏదో ఒకటి నిరూపించుకోవాలని చెప్పి ఒక మూడేళ్ళు టైం పెడితే మూడేళ్ళు డిస్కషన్ పాయింట్ అవుతుంది, కానీ ఇలాంటివి చేయకండి సార్, ఎందుకంటే జ్యోతిష శాస్త్రమే కాదు ఏ పురాణాలు ఏ ఇతిహాసాలు ఏ భారతం ఏ రామాయణం ఏ శాస్త్రం కూడా మనిషిని మనిషిగా గౌరవించు, వీలైతే మంచి చేయంట తప్ప అతను చావు పుట్టుకుని నువ్వు చెప్పలేవు, అంత శాస్త్రం తెలుసుకునే వాళ్ళైతే ఇప్పుడు వీటిలో మీరు జైలుకి వెళతారా వెళ్ళరా, మిమ్మల్ని ఎవరన్నా బయట ఎలాంటి చెప్పినా ఫ్యాన్స్ కొడతారా కొట్టరా, ఇలాంటి ఒక పోల్ నిర్వహించండి, దాంట్లో ఏమొస్తుందో చూసి ఆ రిజల్ట్కి ఏమవుతుందో అది చూడండి ఒకసారి, ఎందుకండి బాగుందాం అందరం బాగుందాం, మీకు అలాంటి నిజంగా విజయం తెలుసుంటే దాన్ని మంచికి ఉపయోగించండి, అంతేగాని మీ పాపులారిటీకో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటాకో మీడియా మీద మీడియాలోని కొందరు వ్యక్తుల మీద చేస్తే మీడియా సంఘటితంగా ఉంటుంది, జర్నలిస్టులు సంఘటితంగా ఉంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీ సంఘటితంగా ఉంటుంది, పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. థ్యాంక్ యూ.